గ్రామాల్లో మనకు మాణిక్యపురము అందులో ముందున్నదనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సుదీర్ఘమైన ఉపన్యాసాలతో, అంటే వీళ్ళే కాదు అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అందరు ఈ ఉపన్యాసం ఇస్తారు, అందరు పాటలు పాడతారు, అందరూ అంటే మన ఊరి గురించో కరీంనగర్ జిల్లా గురించో మన రాష్ట్రం గురించో కాదు దేశం గురించి చెప్పన్న కూడా అందరు చెప్పతట్టే ఉన్నారనేసి నాకు మేము చూస్తే నాకు అర్థమవుతుంది. ముఖ్యంగా చెప్పానంటే రమేష్ పాట స్టార్ట్ చేస్తే నీ కన్నీరు నా కన్నీరుతో చేసింది. వాస్తవానికి నేను అదే మాట్లాడదామనుకున్నా తనే పాట వాడు చెప్పింది. అంటే ఒక రచయిత అంటే తను పాటకే పరిమితం అవుతాడు, ఒక గాయకుడు తను పాట పాడనికే పరిమితం అవుతాడు. కానీ వెంకన్న సాగు గారు ఈరోజు ఆ పాట ఏంటిది, ఆ పాట ఎట్లా రాసిండు, ఆ పాట ఎట్లా పాడిండు, ఒక విద్యార్థి దశల్ని ఆ పాటకు ఆ రచనకు నియంగా దీన్ని ఎట్లా అమలు చేయాలి అనేది తను ఆలోచించిండు. అంటే అది ఏ ప్రభావం పడ్డది వెంకన్న మీద, అంటే ఊరు ప్రభావమా జిల్లా ప్రభావమా అంటే కాదు. ఈ భారతదేశంలో 150 సంవత్సరాల కంటే ఎక్కువ పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు, అట్లనే నిజాం నవాబులో ఎంత అరాచకం చేసిందో మనకు తెలుసు. అంటే ఒకప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటాలు కానీ, ఇక్కడ నిజాం నవాబుకి వ్యతిరేకం పోరాటాలు కానీ, ఇక్కడ అంటే ఏంటిది అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలు కానీ, ఇవన్నీ కూడా తను చూడకుండా కూడా తన పెద్దల దారినో తన సాహిత్యం దారినో తెలుసుకొని నిజంగా అసలైన పోరాటాలు చేయాలి, రాజీ లేని పోరాటాలు చేయాలి, దానికి ఏం చేయాలి, ఈ స్వాతంత్రం ఎవరికి వచ్చింది, ఎవరి గురించి వచ్చింది, దేని గురించి వచ్చింది, పేదలకు ఎంత మట్టుకు అమలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన తెలంగాణ జయంత్రయాత్ర అంటే మన జగిత్యాల జయంత్రయాత్రలో తను పాల్గొని నిజంగా ఆ జగిత్యాల జయంత్రయాత్రను అది చక్కటి అమలు పరిచయలు. ఎందుకు అంటే ఇంకా ఈ భూస్వామి వ్యవస్థ, అంటే ఒక రైతు భూస్వామి ముంగట నడవలేడు, భూస్వామి ముంగట పోలేడు, చెప్పులేసుకోలేడు, తను చెప్పినట్టు వినాలి, తను కట్టుబానిసలాగా ఉండాలి అని చెప్పి ఎన్నో ఆక్షేపణలు పెట్టినా కూడా నిజంగా రైతాంగము ఆ భూస్వామికి లోబడి ఉండేది. వాళ్ళ భూములు లాక్కున్నా వాళ్ళు ఎట్లా రాసుకున్నా ఎటువంటి అంటే కండిషన్స్ పెట్టినా కూడా విధిగా రైతులు ఉండే పరిస్థితి ఉండే. కానీ అటువంటి సందర్భంగా వీళ్ళు రైతాంగాన్ని అంటే ఏంటిది చైతన్య పరుస్తూ ఇక్కడనే కాదు అంటే ఏంటిది ఇంకా ఉన్నారు, ఈ స్వాతంత్రం అందకుంటున్నారు, ఈ స్వాతంత్ర ఫలాలు అసలులో చెందలేదు అని, అసలు ఈ రాజ్యాంగం ఎవరికి ఉన్నది అంటే ఎవరికి అందుతలేదని వాళ్ళు సరాసరి ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా అడవులకు పేర్లు. ఆదిలాబాద్ జిల్లా అంటే ఒక అందమైన జిల్లా, అదో గోండ్వాసుల జిల్లా. అక్కడ ఏంటంటే వాళ్ళకు అంటే ఏమి తెలియని అమాయకులు. వెంకన్న ఆలోచన ఏంటంటే అమాయకులను కూడా ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకు హక్కులు ఉన్నది, వాళ్ళ స్వాతంత్రం ఉన్నది, వాళ్ళ అన్ని రకాలు ఏంటంటే వాళ్ళ చైతన్య పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళు ఏం చేసిందంటే డైరెక్ట్ ఏంటంటే వాళ్ళ భాష నేర్చుకున్నారు, వాళ్ళ ఆలోచన ఏంటో తెలుసుకున్నారు, తర్వాత వాళ్ళ సంస్కృతి ఏందో తెలుసుకున్నారు, మీకు కూడా హక్కులు ఉన్నాయి, మీరు కూడా ఏంటంటే ఏదో రకమైన మీరు పోరాటం చేయాలి, అది శాశ్వతంగానే చేయండి అని చైతన్య పరిచి నేంగానే ఇంతకుముందు ఒక మిత్రుడు అన్నట్టు అంటే వాళ్ళ భాష నేర్చుకొని వాళ్ళ పాటలు నేర్చుకొని ఆ గోండ్ భాషల్నే ఆ పాటలు నేర్చుకొని ఏంటంటే వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఒక సందేశం పెట్టుకున్నారు. ఏంటిది మాకు హక్కులు ఉన్నాయి, మాకు రైట్ ఉన్నది, మేము కూడా ఏంటిదంటే మేము సమావేశం జరుపుకుంటాం అంటే చెప్తే అక్కడ స్థానిక పోలీసు వాళ్ళు వాళ్ళకు ఒక సమావేశానికి ఏంటంటే పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే వెంటనే వాళ్ళు ఏం చేసిందంటే 144 సెక్షన్ పెట్టి వాళ్ళ మీద కాల్పులు జరిపింది. నిజంగా చెప్పాలంటే ఇంద్రవెల్లి కాల్పులు మొదలసారా అంటే కాదు, మనకు జలియన్వాలా బాగ్ లో అంటే డయర్ గాడు అంటే చుట్టూ ఇట్లనే ఉంటుంది మొత్తం కాంపౌండ్ గోడ, అప్పుడు కూడా వాళ్ళకు అంటే పర్మిషన్ ఇచ్చేది చేసిందంటే చుట్టూ 144 సెక్షన్ పెట్టి ఆ ఎవరైతే ఏదో ఆ మీటింగ్కి వచ్చిందో వాళ్ళ మీద విధమైన కాల్పులు జరిపిండు. అలా లెక్కలేనంత మంది వచ్చింది. అదే మనకి ఇక్కడికి తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కూడా నిజాం నవాబు గారు మనకేంటిది వాడు కాశీం రాజుగారు అంటాడు ఉండే వాడు కూడా మన పరకాల కానీ లేకుంటే అట్లనే వరంగల్ జిల్లా మద్దనూరు ఏరియా కానీ అట్లనే
మైబూర్ నాయర్ గాని ఇట్లా అనేక రకంగా వాళ్ళు రైతుల నచ్చిపారేసి వాళ్ళను నానా రకాలుగా చిత్రవిస పెట్టి చంపిళ్ళు. అదే పద్ధతి ఏంటంటే ఇక్కడ ఇంద్రవెల్లు కూడా జరిగింది. అంటే నిజంగా ఇంద్రవెల్లు జరగడం అనేది చాలా, అంటే అప్పుడు జైత్యాల జైత్రయాత్ర జరిగినప్పుడు అంటే వాళ్ళు కూడా రైతాంగాన్ని అంచిపారేస్తే రైతులు ఎప్పుడు కూడా అలా అంచిపారేసినట్టు ఎప్పుడు కూడా వాళ్ళు సలండర్ కాలే, సలండర్ కాలే మరింత విభజించారు. అంటే మనకు పల్లెలు ఎట్లో కదులుతున్నాయి అంటే ఓరవర బలి బంచేసి ఇలా చేస్తారు. చిన్నపెట్టు పెళ్లి పొందుడు మధురు పండితపురము పైడి పెళ్లి తాకిళ్ళ ఫ్రెండ్, అంటే ఇటువంటి పాటలు వచ్చినాయి. అంటే ఏంటిది జైత్యాల జైత్రయాత్రలు. అట్లనే ఏంటంటే ఇంద్రబెల్లి సంఘటన జరిగిన తర్వాత మనకేంటిది ఇప్పుడు వాడిన గోండ్ల తాక తాక మున్నే తాక కోయ దాదర, అంటే ఇటువంటి పాటలు వెంకన్న ద్వారా, అట్లనే వెంకన్న సమకాలికులైన వాళ్ళ ద్వారా ఎన్నో పాటలు వచ్చినాయి. అదే దృష్టం ఏంటంటే వెంకన్న అంటే ఇంకా సాహిత్యం కూడా ఇంకెన్నో అంటే పాటలు కూడా వచ్చు మనకు. అదే మూమెంట్లో అంటే 1982లో అక్కడ అశ్వత్ తాలూకాలో అక్కడ అరెస్ట్ అవడం జరిగింది. అరెస్టుతో పాటు ఏంటంటే ఆయన అంటే అరెస్ట్ చేసి జైల్లో వరంగల్ జైల్లో పెట్టింది. వరంగల్ జైల్లో ఒక విప్లవకారులకు ఎట్లుంటుంది అంటే అంటే ఎక్కడైనా కూడా ఒక అన్యాయం జరిగితే సహించరు, ఒక అక్రమం జరిగితే సహించరు. అందుగురించే ఆయన వరంగల్ జైల్లో కూడా ఏం చేసింది అంటే అప్పుడు అవుట్ గో కోర్టు పోయేది. అంటే వరంగల్ జైలు నుండి మనకు అశ్వత్ జైలు పోయేటోడు, అశ్వత్ జైలు పోయాడంటే మనకు బస్సు కావాలి, ఎస్కార్డ్ కావాలి. ఎస్కార్డ్ ఏంటంటే రాకపోయేది. ఒక పేజీ ఎప్పుడంటే 14 రోజులకు ఒక పేజీ వేస్తే వాళ్ళు 3 నెలలకు 4 నెలలకు కూడా తీసుకుపోయేది. వాళ్ళు తీసుకుపోతే ఏంటంటే ఒక 3 రూపీస్ వాళ్ళకు ఒక పూటకు భోజనానికి ఇచ్చేటోళ్ళు. వాస్తవంగా ఏంటంటే అప్పుడు ఒక ప్లేట్ 8 రూపాయల నుండి 10 రూపాయలు వచ్చేది. అంటే వీళ్ళకు 3 రూపాయలు అంటే ఒక 3-6 రూపాయలు ఒక రోజుకి ఇస్తే వాళ్ళు బయటకు పోయి ఏం తినగలుగుతారు? అది ఒక్క పూట తిండి కూడా కాదు. ఆ ఈ ఉద్దేశంతో ఏంటంటే ఆయన జైల్లో కూడా దానికి ఎగనెస్ట్ గా ఫైట్ చేసిండు. ఈ ఎస్కాడ్ గురించి కానీ అక్కడ వాటర్ గురించి కానీ, అట్లనే ఏంటిది ఈ 3 రూపాయలు ఇచ్చే విధానం గురించి కానీ, తర్వాత అక్కడ జైల్లో వాళ్ళు కూడా అటు మూలకత్ల విషయాలలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉండే. ఆ ఇబ్బందులకు ఎగనెస్ట్ గా మొత్తం ఖైదీలందరినీ సమీకరించి అక్కడ పెద్ద స్ట్రగుల్ చేస్తే అంటే వీళ్ళు ఏం చేసిందంటే పెద్ద ఎత్తున జైలు వాళ్ళు లాఠీ చార్జ్ చేసి వాళ్ళని ఏం చేసిందంటే మళ్ళీ అక్కడ రాజమండ్రి జైలు పంపించారు. రాజమండ్రి జైలు పంపిస్తారు. రాజమండ్రి జైలు పరిస్థితి ఏంటంటే అక్కడ కూడా వాళ్ళను చాలా నానా రకాల ఇబ్బంది పెట్టింది. ఒకటే బచ్చల కూర అనేది ఉంటుంది, అడవి బచ్చలు అని. అడవి బచ్చల కూర 6 నెలలు వీళ్ళకి పెట్టింది. 6 నెలలు ఒకటే కూర పెట్టడంటే, ఒకటే కూర తినడంటే అది ఎంత పనిష్మెంట్ అనేది మీరు ఆలోచించండి. అంటే అటువంటి పరిస్థితుల మానసికంగా ఒక మనిషి, ఆరోగ్యంగా ఉన్న మనిషి అంటే జైల్లో సుదీర్ఘ కాలం ఉండి సుదీర్ఘ కాలంలో ఇబ్బంది పెట్టి అది ఒకటే కూర 6 నెలలు పెట్టడంటే అది చాలా ఇబ్బందికరమైంది. అది అటువంటిది వెంకన్న ఫేస్ చేసింది ఈ పరిస్థితులన్నీ కూడా. తర్వాత ఏంటిది మళ్ళీ ఆయన న్యాయస్థానంలో పోరాటం చేస్తే ఆయన ఇక్కడ నుండి అక్కడ పంపించింది. తర్వాత ఏంటంటే ఆయన 6 సంవత్సరాలు అండర్ ట్రయల్ ఉన్నారు. నిజంగా అప్పుడు 10 మడలు చేసినోడు కూడా ఒక 6 నెలల్లో బయటకు వస్తుడు. ఎన్నో స్కామ్లు చేసిన తర్వాత 3 నెలల్లో బయటకు వస్తుంది. అటువంటిది 6 నెలలు ఆయన అండర్ ట్రయల్ జైల్లో ఉండి చిన్న కేసులు పెట్టుకొని ఆయన బయటికి రాలేని పరిస్థితి అయిపోయింది. తర్వాత ఏంటిది దృష్టం చాలు తను మరణించడం జరిగింది. అయితే తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒక విషయానికి వస్తే ఏంటంటే మనకు కాళోజీ గారు బట్టి చెప్తారు ఏంటంటే పుట్టుక నీది చావు నీది బ్రతకంత ఈ దేశానికి అని. అయితే మనకు ఇంద్రవెల్లి ఉంది, ఆయన తిరిగిన అడవులు ఉన్నాయి, ఆయన ఉన్న పోలీస్ స్టేషన్ ఉంది, ఇక్కడ అక్కడ కోర్టు ఉంది అశ్వత్ కోర్టు, అట్లే వరంగల్ జైలు ఉన్నది, అట్లే రాజమండ్రి జైలు కూడా ఉన్నది. కానీ అక్కడ మనుషులు కూడా ఆయనతో లాఠీ చార్జ్ చేసిన వాళ్ళు కానీ కొట్టిన వాళ్ళు కానీ కొందరు ఉండవచ్చు, కొందరు లేకపోవచ్చు, కానీ ఈ దేశం అనేది ఉంటుంది కాలేదన్నారని చెప్పింది అక్షరాల కరెక్ట్ అనేది ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. ఇంకా చెప్పాలంటే మనం చూస్తున్నాం మన ఆదిమ సమాజం మారింది, బానిస సమాజం మారింది,
క్రీడ సమాజం మారింది, పెట్టుబడి సమాజం మారిపోతుంది. అయినప్పటికీ కూడా ఈరోజు మనం చూస్తుంటే ఎన్నో దౌర్జన్యాలు ఎన్నో అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు మనకు ఒక ముగ్గురు మహానుభావుల గురించి మనం చెప్పొచ్చు. హిందూ ఫౌజ్ అనేది మన బ్రిటిష్ వ్యతిరేకంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు వాళ్ళు ఎంతో పెద్ద పోరాటం చేసిన వాళ్ళు. మహాత్మా గాంధీ అహింస సిద్ధాంతం అని మహాత్మా గాంధీ అన్నారు. అట్లనే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక చక్కటి రాజ్యాంగాన్ని మనకు అందించింది. అయినప్పటికీ కూడా ఇక్కడ జరిగేటి జరుగుతూనే ఉండేది. అది ఎంత దురదృష్టకరం అంటే మనది మన పరిస్థితి చూస్తుంటే భారతదేశం వ్యవస్థ చాలా దారుణమైన వ్యవస్థ అనేది మనం చెప్పచ్చు. ఈరోజు మనం చూస్తున్నాం ఈ దేశంలో ఎన్ని స్కామ్లు జరిగినాయి అనేది. అది గడ్డి స్కామ్ కావచ్చు, అది యూరియా స్కామ్ కావచ్చు, అది చక్కెర స్కామ్ కావచ్చు, అది 2G స్కామ్ కావచ్చు, అది బొగ్గు స్కామ్ కావచ్చు. అంటే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన కాలంలో దాదాపు 15 లక్షల కోట్ల రూపాయల స్కామ్స్ జరిగినాయి. అట్లనే చెప్పాలంటే మనకు ఒక అందమైన దేశం ఉన్నది స్విట్జర్లాండ్ అని. ఇక్కడ బడా బడా వాళ్ళంతా కూడా వాళ్ళు బ్లాక్ మ్యాన్ అంతా కూడా ఆ స్విట్జర్లాండ్ లో స్విస్ బ్యాంక్ లో పెట్టింది. ఒకరు 75 లక్షల కోట్లు అంటారు, ఒకరు 60 లక్షల కోట్లు అంటారు, ఒకరు 50 లక్షల కోట్లు అంటారు. ఎన్ని కోట్లు పెట్టిండు అనేది మనకు తెలియదు కానీ లెక్క తెలియదు కానీ ఈ లక్షల కోట్లు పెట్టిండు అనేది అది 100% వాస్తవమే. అంటే స్కామ్ల మనకు 15 లక్షల కోట్లు అయితే ఈ స్విస్ బ్యాంకులలో లక్షలాది కోట్లు. మరి ఇన్ని లక్షల కోట్లు అసలు ఏమైతుంది అనేది మనకు అర్థమవుతలేదు. ఈ భారతదేశం అంటే ఒక సైంటిస్ట్ అంటాడు ఈ భారతదేశం చాలా గొప్ప దేశము, భారతదేశంలో ఉన్న ప్రజలే పేద ప్రజలని. అంటే భారతదేశంలో ఉన్న ప్రజలు ఎందుకు పేద ప్రజలు? ఇక్కడ ఖనిజ సంపద ఉన్నది, మనకు భూములు ఉన్నాయి, మనకు నీరు ఉన్నది, మనకు ఆహారం, మనకు అడవులు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మనకు మంచి మేధావులు ఉన్నారు, కష్టపడే కార్మికులు ఉన్నారు, కష్టపడే రైతులు ఉన్నారు. ఇక అటువంటప్పుడు ఇక్కడ పేదరికం కూడా అధికంగా ఎందుకు ఉన్నది అనేది ఆ సైంటిస్ట్ చెప్తాడు అన్నట్టు. భారతదేశం చాలా గొప్ప దేశం, భారతదేశం గొప్ప సంపద ఉన్న దేశం, కానీ భారతదేశంలో ఉన్న ప్రజలే పేద ప్రజలు అనేది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే నీక వీళ్ళు అర్థం చేసుకున్నది కూడా ఏంటిదంటే అప్పుడున్న అంటే ఏంటిది మన స్వాతంత్రం వచ్చింది భూసార వ్యవస్థ అంటే ఇప్పటికీ మన పల్లెలలో కూడా అంటే 100కి 70% గ్రామీణ ప్రాంతాలే ఉన్నాయి. 100% అంటే దాదాపు ఏంటంటే ఇప్పుడు 80 కోట్ల మంది ఈ గ్రామ సీమాలలో పల్లెల్లో నివసిస్తుండ్రు. మనం మొన్న చూసినాం ఒక ఇద్దరు విద్యార్థుల గురించి. ఒక విద్యార్థి రోహిందని ఆయన మరణించిన విద్యార్థి, ఇంకొక కన్నయ్య అని ఆయన ఇప్పుడు విద్యార్థి ఉద్యమం గురించి ఆయన ఫైట్ చేస్తుంది. ఇది పార్లమెంట్ లో కూడా చర్చ జరిగింది. అట్లనే ఏంటంటే మన పేపర్లన్నీ బహుముఖంగా రాసినాయి, కానీ ఈ భారతదేశంలో 80 కోట్ల జనం రైతాంగం ఉన్నారు. అంటే 80 కోట్ల జనం ఉన్నారు. మొన్న రెండు మనకు ఏది అంటే ఈ మన పార్లమెంటు బడ్జెట్లు జరిగినాయి. ఒకటి సాధారణ బడ్జెట్ అయితే ఒకటి రైల్వే బడ్జెట్. నేనేమంటున్నా అంటే ఈ 80 కోట్ల జనం గురించి ఒక బడ్జెట్ ఎందుకు పెట్టద్దు, రైతుల గురించి రైతు బడ్జెట్ ఎందుకు పెట్టద్దు అనేది నేను ఖచ్చితంగా గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నా. ఇటువల్ల ఒక నేషనల్ ఛానల్లో కూడా నేను మాట్లాడినా, అంటే భారతదేశంలో ఉన్న ఒక నేషనల్ ఛానల్ నన్ను ఇంటర్వ్యూ చేస్తే నేను అదే చెప్తున్నా. అంటే సాధారణ బడ్జెట్ ఉంటుంది, మీకు రైల్వే బడ్జెట్ ఉంటుంది, 80 కోట్ల జనం ఉన్న రైతు బడ్జెట్ ఎందుకు ఉంటుంది? మరి ఇప్పుడు మొన్ననే మనకి ఎవరో కాదు ఒక ప్రతిపక్షమైన అంటే మాట్లాడింది కాదు, ఒక వామపక్షమైన మాట్లాడింది కాదు, ఒక ప్రొఫెసర్ మాట్లాడింది కాదు, లేకుంటే ఒక పేపర్ అయిన రాసింది కాదు, సోయానా ఈ భారతదేశంకు ఉపరాష్ట్రపతి వచ్చిన హమీద్ అన్సారి గారు. ఆయన ఏం చెప్పిండంటే ఈ 20 సంవత్సరాలలో అంటే 3 లక్షల మంది రైతులు చనిపోయిందని చెప్పింది. అంటే ఇది ఎంత ఘోరం అంటే ఈ ఉపరాష్ట్రపతి అని ఎవరంటే ఈ భారతదేశంలో మనకు ప్రథమ ప్రౌఢ రాష్ట్రపతి గారు, ఈయన రెండో ప్రౌఢ అన్నట్టు అంటే ఉపరాష్ట్రపతి అంటే. ఆయన స్వయంగా అంటే 20 సంవత్సరాలలో అంటే 1995 నుండి ఇప్పటి వరకు ఈ 3 లక్షల మంది చనిపోయిందని చెప్పింది.
అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఏంటంటే సరే ఇప్పుడు అంటే 95 నుండి మనం మొదలు పెడితే ఇంకా 48 సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చింది మరి అప్పటి నుండి ఎంత చనిపోవచ్చు అప్పటి నుండి ఎన్ని లక్షల మంది చనిపోవచ్చు దానికి అసలు ఏది లేదు అన్నట్టు అంటే ఇక్కడ ఇప్పుడు కార్మిక వర్గం ఉన్నది అట్లనే ఏంటంటే ఇటు మనకు రైతాంగం ఉన్నది మరి మనకు ఈ దేశానికి మనకు ఇండిపెండెంట్ వచ్చి అంటే భారత రాజ్యాంగం ఏర్పడి అంటే 1950 ఏర్పడింది 1950 నుండి మన జిల్లా కలెక్టర్ ఉంటాడు మన జిల్లాకి ఎస్పి ఉంటాడు మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు మన జిల్లాకి ఎస్పి ఉంటాడు మన తాలూకాకు ఎమ్మెల్యే ఉంటాడు ఈ మనకు 1950 నుండి మొదలు పెడితే ఎవరన్నా చనిపోయిన ఘటనలు ఎవరన్నా ఉన్నారా రైతుల గురించి కనీసం ఎవరన్నా దెబ్బలు తిన్నది ఉన్నదా ఎవరన్నా దాన్ని ఏంటిది ఇది అన్యాయం అని మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా కనీసం సింపతి చూపెట్టిన వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు లేరు అంటే ఇంకా ఈ బానిస సమాజం అన్నట్టుగా మనకు కనిపిస్తుంది అంటే ఒకటి ఉన్నది శ్రీశ్రీ అంటాడు బానిస బానిస బానిసకు ఒక బానిస అని అంటే ఈ వ్యవస్థ చూస్తే శ్రీశ్రీ అన్నట్టు ఇంకా బానిస ఓ బానిస బానిసకు ఒక బానిస అన్నట్టుగా ఈ మనం ఆ పరిస్థితిలో మనం బతుకుతున్నాం వాస్తవంగా ఏంటంటే నేను అంటే సుదీర్ఘంగా ఉపన్యాసం చేస్తలే ఎందుకంటే అన్ని విషయాలు ఊరు విషయాలు జిల్లా విషయాలు అట్లే రాష్ట్ర విషయాలు దేశ విషయాలు అంతర్జాతీయ విషయాలు అంతా మాణిక్యపూర్వలే చెప్పింది ఇక నేను చెప్పేసి కూడా పెద్దగా ఏం లేదు అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏంటంటే మనకు అంటే ఈ ఊర్లే చక్కటి డబ్బు కళాకారులు మనం చూసినాం వాళ్ళ ఎనర్జీ అంటే ఎక్కడి నుండో కొట్టుకుంట పాటలు పాడుకుంటా వచ్చింది అట్లనే ఎంతో సైలెంట్గా అంటే చాలా ఒక అంటే మీరు నేను అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇంటెలెక్చువల్స్ అందరూ మేధావర్గం అనేది నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంత చక్కగా గెలుపుకుంటా ఇంత చక్కగా ఎంజాయ్ చేసుకుంటా అనేది మనకి ఎక్కడ కనిపించదు నువ్వు అసెంబ్లీలో ఉంటే ఒక గంట సేపట్లో ఎమ్మెల్యేలు ఎటు పోతాడో తెలియదు అంటే అటువంటి పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం కానీ కాకపోతే ఏంటంటే ఒక గొప్ప వ్యక్తులు ఒక చక్కటి ట్రస్ట్ ఫామ్ చేసి వాళ్ళు నేను వెంకన్న మర్చిపోకుండా వాళ్ళు సంవత్సరం గత కొన్ని సంవత్సరాలైనా అద్భుతంగా ఎక్కడి నుండో పిలిపించి చక్కటి కార్యక్రమాలు చేస్తుంది నేను ఏంటంటే ఇది ఎవరు చేయాలి అంటే ఒకప్పుడు వెంకన్న కష్టపడ్డది కానీ ఒకప్పుడు ఏది కొమరమీం చరిత్ర రాసింది కానీ ఒకప్పుడు ఆయన గోండ కానీ తెలుగులో కానీ పాటలు రాసింది కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రభుత్వాలే ఘనంగా చేయాలి ఈ ప్రభుత్వాలే ఓన్ చేసుకోవాలి లేకుంటే ఏంటి ఓ కలెక్టర్ ఓన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేయలేని పనులు లేకుంటే ప్రభుత్వాలు అసలు మర్చిపోయినవి అన్నీ కూడా పెద్దలు రమేష్ లాంటి వాళ్ళు అట్లనే అంటే శేఖర్ లాంటి వాళ్ళు అట్లే స్వామి లాంటి వాళ్ళు నియమ ముందుకొచ్చి చేసినట్టే వాళ్ళని అభినందించాలి ఒక్కసారి వాళ్ళ గురించి చప్పట్లు కొట్టవలసిన అవసరం అంతే మీరు వేదిక మీద చెప్పినట్టు ఒక స్టాచ్యూ కావాలన్నారు స్టాచ్యూ కట్టడం అది పెద్ద సమస్య కాదు అట్లా అనుకుంటే మా ట్రస్ట్ నుండి నేను మీకు ఏం కావాలన్నా కూడా ట్రస్ట్ స్టాచ్యూ గురించి ఖచ్చితంగా నేను 100% మీకు ఎట్లా కావాలంటే అట్లా హెల్ప్ చేస్తా అట్లే కాకుండా ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు శోభక్ అన్నట్టు కొమరమీమిది అంటే ఇంతకుముందు కొమరమీమ అంటే ఎవరో తెలియదు వాస్తవంగా చెప్పాలంటే కొమరమీమ గురించి చెప్పిన వాళ్ళు లేరు మాట్లాడిన వాళ్ళు లేరు అంటే అక్కడ ఇంద్రవెల్లి అంటే అక్కడ జోడేఘట్టు అక్కడ ఏది మన ఏదంటే కేరమేర ప్రాంతంలో ఆయన పోయి మాటలు నేర్చుకొని ఇవన్నీ నేర్చుకొని అతను అంటే ఆల్రెడీ ఏంటంటే ఆ గోండ్ల స్థితిగతులు చూసుకొని అతను నిజంగా ఆయన లైఫ్ హిస్టరీ మొత్తం బయటికి తీసుకొచ్చి అట్లే కొమరమీమే కాకుండా రామ్జీ గోండుదాద గురించి కూడా వెంకన్న పాటలు రాసిన సంఘటన లేదు ఒకసారి నేను అడిగిన వెంకన్నను అంటే ఒక్క విషయం చెప్తాను ఇది ఏంటంటే నేను అడిగిన ఏంటన్నా వెంకన్న ఈ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు ఎట్లుంటారు వాళ్ళ జీవన విధానం ఎట్లుంటా అంటే ఆయన చెప్పాడు వాళ్ళకు ఇదే కేరమేరి ఒక 13-14 కిలోమీటర్లు ఉంటుంది లోపలికి అప్పటికి ఎవరు పోలేదు
వాళ్ళు కేరమేర్ నోటే అని తీసుకురా అన్నంటే జొన్నలో లేకుంటే మక్కలో లేకుంటే ఇంకేమైనా కొనుక్కోని రావన్నంటే ఒక కనీసం ఒక 15 మంది వస్తుంటారు అన్నట్టు. అంటే 15 మంది ఎట్లా వస్తుంటారు అంటే ఆహు 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 అంటే ఈ మొత్తుకుంట వస్తుంటే ఏమన్నా అంటే ఏంటిది అంటే వీళ్ళని ఏమన్నా దాడి చేసి అటువంటి ఉంటాయి కావచ్చారో మొత్తుకుంట వస్తుంటారు. అంటే మళ్ళీ అది కొనుక్కొని అంటే వీళ్ళు మొత్తుకుంట అట్లనే వస్తుంటారు. అంటే అది ఎంత నరకమో చూడండి. ఒక 13 కిలోమీటర్లు అట్లా ఆ సౌండ్ చేసుకుంటూ వచ్చి 13 కిలోమీటర్లు ఇటు సౌండ్ చేసుకుంటా వచ్చిందంటే నిజంగా అక్కడ ఉన్న ఆ సాహుకారులు కానీ ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా పట్టించుకోరు. వీళ్ళకి ఏం తెలుసా అండి, నిద్రవేళ జరిగిన సంఘటన వాళ్ళకి మన చట్టాల గురించి తెలుసా, మన రాజ్యాంగాల గురించి తెలుసా, ఆర్టికల్ 21 గురించి తెలుసా, ఆర్టికల్ 14 గురించి తెలుసా, వాళ్ళకి ఏం తెలుసు, మా అక్కులేమో ఉన్నాయి మాకు చెప్పిళ్ళు మా దాదాలు చెప్పిళ్ళని పేర్లు. వాళ్ళకి తెలిసిందంటే ఏంటిది, రామ్ రామ్ దాదా అంటే రామ్ రామ్, రామ్ రామ్ దాదా అంటే రామ్ రామ్, ఘాట్ తింతి అంటే ఘాట్ తింతి, కైట్ల మాంత అంటే చొక్కడ మాంత. ఈ ఇంత ఈ 4 మాటలు తప్పితే వాళ్ళకి ఇంకోటి తెలియదు. కానీ అటువంటి వాళ్ళు ఏంటంటే వెంకన్న లాంటి గొప్ప వ్యక్తులు నిజంగా వాళ్ళని అద్భుతంగా చేతన్న పరిచయంలో ఈరోజు రోడ్లు పడ్డా, అక్కడ లైట్లు పడ్డా, అక్కడ బిల్డింగ్లు వచ్చినా, లేకుంటే వాళ్ళు మోకాముకి ఇప్పుడు డైరెక్ట్ కలెక్టర్తో మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా ఐఏఎస్ అవుతున్నారు, ఐపీఎస్ అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, లాయర్లు అవుతున్నారు, వాళ్ళందరూ కూడా ఆ కానీ కూడా వీళ్ళ పోరాటంలో 100% కరెక్ట్ అని చెప్తున్నా. అది కరెక్ట్ వాళ్ళు చేసిన అంటే ఎటో సిద్ధాంతమైన కూడా చైతన్యం ఈ భారతదేశంలో చైతన్యం తీసుకొచ్చాడు అనేది కరెక్ట్. ఆ చైతన్యం తీసుకొచ్చే ఈరోజు విద్యా విధానము ఇటువంటి వెంకన్న లాంటి వాళ్ళు ఎందరో మహానుభావులు ఆ ప్రాంతాల్లో దిగి ఈ గిరిజన అంతా కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళను ఇప్పుడు ఒక స్థాయికి తీసుకొచ్చిళ్ళంటే అప్పటి కష్టము ఆ ఫలితం రోజే ఈరోజు ఆ రకంగా ఉన్నారు. ఈరోజు మనకు కూడా అంటే ఏంటిది అంటే ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉండే ఈరోజు ఒక రాష్ట్రం విడిపోని కూడా అది ఎంతో దోహదం చేసింది, వాళ్ళ పాటలు దోహదం చేసింది, వాళ్ళ ఆటలు దోహదం చేసింది, వాళ్ళ సాహిత్యం దోహదం చేసింది. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంత అయినా ఉన్నది అనేది ఈ సందర్భంగా నేను మని చేస్తున్నా. అంటే చాలా టైము అయింది ఇప్పటికీ, అంటే ఇంకా మాట్లాడాలంటే చాలానే ఉన్నది. కానీ సరే ఇప్పుడు నేను మీరు ఏదైతే కండిషన్స్ పెట్టిల్లో నా కండిషన్ ఏం పెట్టలే, కానీ కాకపోతే మీరు స్టాచ్యూ విషయాల అది డెఫినెట్గా అది చాలా పెద్ద ఎత్తున అది చేద్దాము. ట్రస్ట్తో 100% నేను అవుట్ సైడ్ నేను సహకరిస్తా. అది ఇంకోటి ఏంటంటే ఈ స్టాచ్యూ విషయం మీరు ట్రస్ట్ చేయకున్నా ఊర్ లెవెల్ చేయకున్నా నేను సొంతం చేయమంటా నేను చేస్తా, అది నేను 100% చెప్తున్నా. మీరు ఎప్పుడన్నా చెప్పండి, ఏ సందర్భాన్నైనా చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు అవుట్ రైడ్గా నేను సపోర్ట్ చేస్తా. తర్వాత ఏంటంటే పెద్దలు ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు కావచ్చు, ఇక్కడికి ఇంత అంటే చక్కగా ఉన్న అందరికి కూడా నేను ఒకసారి మరీ నా యొక్క ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ అట్లనే ఏంటంటే నేను చివరికి ఏం చెప్తున్నంటే ప్రతి దేశం అంటే ప్రతి దేశం ఒక స్వాతంత్రాన్ని కోరుకుంటాయి దేశాలు, అట్లనే జాతులు విముక్తులు కోరుకుంటాయి, ప్రజలు విప్లవాన్ని కోరుకుంటారు. నమస్తే, థ్యాంక్ యూ. మరి ఇంతసేపు చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పినటువంటి మరి యాదగిరన్న మనకు ట్రస్ట్కి ఉన్నటువంటి ఆ బాధలు వెనక ఏదైనా ఉన్నట్లయితే ఆర్థికంగా వనరులు ఏమైనా ఉన్నట్లయితే మరి సమకూర్చడానికి మీ విషయాలు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియజెప్పండి, మేము 100% స్పందిస్తామని చెప్పి ఆయన అంతకుముందు కూడా మనకు మాట్లాడినటువంటి జరిగింది. మరి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చంద్రయ్య గారికి అలాగే పెద్ద న్యాయమూర్తి జస్టిస్ ఎం వెంకటేశ్వర రెడ్డి గారికి అట్లాగనే మరో న్యాయమూర్తి అయిన జి యత్రాదులు గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు రాజన్నకు వచ్చిన పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా చెప్పాలంటే అమ్మాయి అబ్బాయి గురించి చెప్పిండ్లు, తర్వాత ప్రాంతాల గురించి చెప్పిండ్లు, పెళ్ళి వైభవం గురించి చెప్పిండ్లు చాలా మంచిదే. కానీ కాకపోతే ఈ జిల్లాలో ప్రధానంగా ఒక 4 గ్రామాల గురించి మనం చెప్పాలి. ఒకటి తిమ్మాపూర్, ఒకటైతే తిమ్మాపూర్లో పుట్టి పెరిగింది జస్టిస్ జి చంద్రయ్య గారు, కొత్తపేటలో పుట్టి పెరిగింది అట్లనే రాజన్న గారు, దాని పక్కకే
దారకల కొట్టి పెరిగింది జేవి నరసింహారావు అంటే ఆయన ఒకప్పటి ఉప ముఖ్యమంత్రి గారు అట్లనే అంటే మనం జస్ట్ చంద్ర గారు ఊరు పక్కకే తపాలాపూర్లో పుట్టి పెరిగింది పీతాంబరరావు గారు నియంగా ఈ నాలుగు గ్రామాలు నాలుగు వ్యక్తులు ఈ దేశంలో అంటే ఈ జిల్లాలే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం మందికి వాళ్ళ గురించి తెలుసు అంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ప్రాంతాల్లో రాజన్న జడ్జిగాయి రాజన్న కేవలం ఆదిలాబాద్ కాకుండా ఆయన చిత్తూరులో కూడా ఆయన జడ్జిగా చేసిండు జడ్జిగా చేసి ఎన్నో అంటే ఎందరో పేద ప్రజలకు వాళ్ళ మన్నలు పొందిండు అంటే ఆయన న్యాయవాదిగా ఉన్నప్పుడు నియంగా చెప్పానంటే చాలా మందికి ఇక్కడ మన ప్రాంతం అంటే ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం అంటే గిరిజనులు వాళ్లకు అంటే ఎక్కువ మటుకు ఏంటంటే ఫ్రీగా సేవ చేసిండు అట్లనే ఏ ఫీజు లేకుండా సేవ చేసిండు దానికి నేనే ఒకప్పుడు ఒక చిన్న కేసు గురించి నేను పోతే డైరెక్ట్ ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టి ఆయన ఫ్రీగా కేర్ చేసడే కాకుండా నాకు ఆయన బోల్స్విక్ పార్టీ చరిత్ర అప్పుడే అంతర్జాతీయ చరిత్ర గురించి సోవియట్ రష్యాలో బోల్స్విక్లు మెన్స్విక్లు అని ఉంటారు ఆ బోల్స్విక్ పార్టీ చరిత్ర గురించి నాకు మొత్తం రాజన్న గారు చెప్పిళ్ళు అట్లనే గౌరవనీయులు పెద్దలు చంద్రయ్య గారు గురించి చెప్పారంటే చాలా మటుకు చెప్పచ్చు అంటే ఈరోజు మన తెలంగాణ ప్రాంతం కాకుండా రాయలసీమ ఆంధ్ర ప్రాంతం అంతా తిరిగి ఎన్నో కార్యక్రమాలలో అంటే పార్టిసిపేట్ అయ్యి ఎన్నో మన జిల్లాలో కూడా మా ట్రస్ట్ తరఫున కానీ ఇతర ట్రస్ట్ తరఫున కానీ